కాశ్మీర్ లో 370 యాక్ట్ ను రద్దు చేసినప్పటి నుండి ఉగ్రవాదుల హిందువులను టార్గెట్ చేశారని బజరంగ దళ నేతలు ఆరోపించారు. కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉగ్రవాదులు దిష్టి బొమ్మను దగ్గరం చేసినట్లు ప్రాంతీయ బజరంగ దళ నాయకులు వెల్లడించారు. బజరంగల్ కేంద్ర సూచన మేరకు భారతదేశంలో బజరంగల్ ఆధ్వర్యంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే కాశ్మీర్లో పాకిస్తాన్ మరియు ప్రేరేపిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కలిసి కేవలం హిందువులను ఎంపిక చేసుకొని హిందువులను అన్యాయంగా చంపేస్తున్నారు. అన్య మతస్థులను విడిచిపెట్టి కేవలం ఓన్లీ హిందువులను మాత్రమే ఎంపిక చేసి ఈ ఉగ్రవాదులు చంపేస్తున్నారు మన వాళ్ళను. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము దేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పేసి బజరంగల్ నుంచి వెళ్ళి మేము పిలిపించాము. ఈరోజు ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ దేశంని మా హిందుస్థాన్ని భారతదేశాన్ని ఏం చేయలేరు. ముందుంది అసలైన పండుగ అఖండ భారత్ సాధించి తీరుతాం. అఖండ భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మాయే, కానీ ఇవాళ పాకిస్తాన్ విర్రబూగిపోతుంది. ఏదైతే ఆర్టికల్ 395A అది 370 ఆర్టికల్ని రద్దు చేసినామో అప్పటి నుంచి వెళ్ళి మా హిందువుల పైన దాడులు చేయడం మొదలు పెడుతున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబన్ల పరిపాలన రావడం వాళ్ళకు కొంచెం అవకాశంగా మారింది. కాబట్టి గుర్తుంచుకోండి దేశద్రోహులారా, ఈ బజరంగల్ విషయం దుపచే పనిచేసినంత కాలం ఈ భారతదేశాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఈరోజు హిందువులనే ఎంపిక చేసుకొని ఈ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. దాడికి ప్రతి దాడి తప్పది, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కనుక విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తలుచుకున్నదనుకో ఈ దేశం కాదు ప్రపంచం మొత్తంలోనే వేరే మతం ఉండదు.